వెల్కమ్ వెల్కమ్ టు వైజాగ్ టెక్ హబ్. నా పేరు పి శివరామరాజు. మీకు లాస్ట్ క్లాస్లో డీసీ మిషన్స్ గురించి చెప్పాము. మ్యాక్సిమం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్న టాపిక్స్ మొత్తం అన్ని కవర్ చేసామనుకుంటున్నాం. ఏమైనా మిస్ అయ్యి సపరేట్గా మీకు ఏదైనా టాపిక్ సపరేట్గా ఒక టాపిక్ గురించి మీకు ఏమైనా కావాలి అంటే ఆ వీడియో చూసిన తర్వాత కామెంట్స్లో కానీ మా వాట్సాప్ నెంబర్ కానీ మీరు మెసేజ్ చేయండి, ఖచ్చితంగా మేము చెప్తాం. అలాగే మీ దగ్గర ఏమైనా ఆబ్జెక్ట్ బుక్ ఉంటే అందులో ఉన్న క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఇప్పుడు ఈ క్లాస్లో ఇండెక్స్ అండ్ మిషన్స్ గురించి చెప్పుకుందాం. ఇండెక్స్ అండ్ మిషన్ అంటే ఏంటి? ఏమి లేదు, మన ఇంట్లో ఫ్యాన్ ఉంది, తర్వాత ఏమో గ్రైండరు, నెక్స్ట్ మిక్సీ, వీటన్నిటిలో కూడా ఉండే మోటార్స్ అన్నీ కూడా ఇండక్షన్ మోటార్స్. సో ప్రజెంట్ 90% బయట ఉన్నవన్నీ కూడా ఇండక్షన్ మిషన్సే. అలాగే మన పంపులు, సబ్మెర్సిబుల్ పంపులు ఉంటుంది కదా, లోపల ఉన్న మోటార్ కూడా ఇండక్షన్ మోటార్. అయితే ఇందులోని మెయిన్ మీకు ఫస్ట్ క్లాస్లో చెప్పాను, ఫ్రీక్వెన్సీ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎన్పి బై 120 ఆర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 120 ఎఫ్ బై పి. ఇక్కడ ఎన్ అంటే ఏం కాదు, సింక్రోనస్ స్పీడ్ అనమాట. ఎన్ఎస్ అంటే సింక్రోనస్ స్పీడ్. సో ఇండక్షన్ మోటార్ అంటే ఏంటి? ప్రజెంట్ ఇండక్షన్ మిషన్లోని ఇండక్షన్ మోటార్ ఉంది, ఇండక్షన్ జనరేటర్ ఉంది. ఇండక్షన్ మోటార్ అంటే ఎలక్ట్రికల్ ఎనర్జీ టు మెకానికల్ ఎనర్జీ కన్వర్ట్ చేస్తుంది. అంటే మనం దానికి ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇస్తే మనకు అవుట్పుట్ మెకానికల్ ఎనర్జీ ఇస్తుంది అనమాట. అదే ఇండక్షన్ జనరేటర్ అనుకోండి, మెకానికల్ ఎనర్జీ ఇస్తే ఎలక్ట్రికల్ ఎనర్జీ మనకి అవుట్పుట్ ఇస్తుంది. సో ఇండక్షన్ మిషన్లోని రెండు మోడ్లు ఉంటాయి, ఒకటి మోటరింగ్ మోడ్, రెండు జనరేటింగ్ మోడ్. మోటరింగ్ మోడ్కి వచ్చేసరికి ఇక్కడ ఎన్ అంటే రోటార్ స్పీడ్, మోటరింగ్ మోడ్కి వచ్చేసరికి రోటార్ స్పీడ్ సింక్రోనస్ స్పీడ్ కన్నా తక్కువ ఉంటుంది. అదే జనరేటింగ్ మోడ్కి వచ్చేసరికి రోటార్ స్పీడ్ సింక్రోనస్ స్పీడ్ కన్నా ఎక్కువ ఉంటుంది అనమాట. అయితే ఇప్పుడు రెండు ఈక్వల్ ఉన్నాయనుకోండి, ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఎస్ అంటే రోటార్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు సింక్రోనస్ స్పీడ్ అయిందనుకోండి, ఇండక్షన్ మోటార్ డస్ నాట్ ఆపరేట్. అంటే ఇండక్షన్ మోటారు సింక్రోనస్ స్పీడ్ దగ్గర ఎట్టి పరిస్థితుల్లోనే కూడా ఆపరేషన్ జరగదు. సో రోటార్ స్పీడ్ ఎప్పుడు కూడా సింక్రోనస్ స్పీడ్ ఎన్ఎస్ కన్నా తక్కువే ఉంటుంది. సో ఇండక్షన్ మిషన్ ఆల్సో కాల్డ్ అసింక్రోనస్ మిషన్. సింక్రోనస్ మిషన్స్ కాదు, ఇండక్షన్ మిషన్ అంటే అసింక్రోనస్. సింక్రోనస్ అంటే మిషన్ ఏదైతే సింక్రోనస్ స్పీడ్తో తిరుగుతుందో, ఎన్ఎస్ మిషన్ ఏ మిషన్ అయితే సింక్రోనస్ స్పీడ్తో తిరుగుతుందో దాన్ని సింక్రోనస్ మిషన్ అంటారు. అయితే ఇండక్షన్ మిషన్కి వచ్చేసరికి అది సింక్రోనస్ స్పీడ్ దగ్గర దాని ఆపరేషన్ ఉండదు. ఎందుకు ఉండదు అనేది మీకు నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను వర్కింగ్ ప్రిన్సిపల్లో. సో ఇండక్షన్ మిషన్ ఆల్సో కాల్డ్ అసింక్రోనస్ మిషన్. అలాగే ఇండక్షన్ మోటారు మనం ట్రాన్స్ఫార్మర్తో కంప్లీట్గా కంపేర్ చేయొచ్చు. ట్రాన్స్ఫార్మర్లో ఎలాగైతే ప్రైమరీ సెకండరీ రెండు వైండింగ్లు ఉంటాయో ఇండక్షన్ మిషన్లో కూడా రెండు వైండింగ్లు ఉంటాయి. అయితే ట్రాన్స్ఫార్మర్కి వచ్చేసరికి ప్రైమరీ వైండింగ్ సెకండరీ వైండింగ్ కోర్ మీద ప్లేస్ చేస్తాం, ఆల్రెడీ నేర్చుకున్నాం. ఒక కోర్ మీద ప్లేస్ చేస్తాం, రెండింటి కామన్గా కోర్ ఉంటుంది ఈ ఇన్సులేటింగ్ మెటీరియల్ కిందే. ఎందుకంటే కోర్ లామినేషన్ రూపంలో పెట్టి మనం మధ్యలో ఇన్సులేషన్ ప్లేస్ చేస్తాం. అదే ట్రాన్స్ఫార్మర్కి వచ్చేసరికి ప్రైమరీకి సెకండరీకి మధ్య కోర్ ఉండదు, ఓన్లీ ఎయిర్ గ్యాప్ ఉంటుంది అనమాట. అంటే ప్రైమరీ అంటే స్టేటరు, సెకండరీ అంటే రోటారు, తిరిగేదేమో రోటారు, స్టేషనరీ ఉంటే స్టేటరు, ఈ రెండింటి మధ్య కోర్ ఉండదు, ఓన్లీ ఎయిర్ గ్యాప్ ఉంటుంది. అలాగే ఈ సెకండరీ వైరింగ్ షార్ట్ చేస్తాం. మిగతా అన్ని కూడా ట్రాన్స్ఫార్మర్తో కంపేర్ చేసుకుంటే సేమే. సో ఇండక్షన్ మిషన్ హ్యాస్ టూ వైండింగ్స్, స్టేటర్ వైండింగ్ రోటార్ వైండింగ్, జస్ట్ లైక్ ట్రాన్స్ఫార్మర్ లాగే. ట్రాన్స్ఫార్మర్ సెకండరీని షార్ట్ సర్క్యూట్ చేస్తే అది ఇండక్షన్ మిషన్ అవుతుంది. మధ్యలో ఎటువంటి మ్యాగ్నెటిక్ మీడియం ఉండదు, ఓన్లీ ఎయిర్ గ్యాప్ మాత్రమే ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇండక్షన్ మిషన్ ఈజ్ సింగిలీ ఎగ్జిటెడ్ మిషన్. అంటే ఇండక్షన్ మిషన్లో మనం ఏం చేస్తామంటే సింగిల్ ఎగ్జిటెడ్ అంటే ఒకటే ఎగ్జిటేషన్, ఓన్లీ స్టార్టర్కి మాత్రమే ఎగ్జిటేషన్ ఇస్తాం. లైక్ ట్రాన్స్ఫార్మర్, ట్రాన్స్ఫార్మర్లో కూడా మీరు చూసారంటే ప్రైమరీ సైడ్ మాత్రమే మనం ఎగ్జిటేషన్ ఇస్తాం. నెక్స్ట్ బోత్ ఇండక్షన్ మిషన్ అండ్ ట్రాన్స్ఫార్మర్స్ ఆర్ ఆపరేట్ ఆన్ సేమ్ ప్రిన్సిపల్. మీకు ట్రాన్స్ఫార్మర్ ఆపరేషన్ ప్రిన్సిపల్ చెప్పాను మీకు ఏంటి, మ్యూచువల్ ఇండక్టెన్స్. అలాగే ఇండక్షన్ మిషన్ కూడా
ఆపరేట్ అండ్ సేమ్ ప్రిన్సిపల్, దట్ ఈస్ మ్యూచువల్ ఇండక్టెన్స్ ప్రిన్సిపల్. చాలా ఇంపార్టెంట్, ఇండక్షన్ మోటారు, ఇండక్షన్ మిషన్, అలాగే ట్రాన్స్ఫార్మర్ కూడా మ్యూచువల్ ఇండక్టెన్స్ ప్రిన్సిపల్ మీద ఆపరేట్ అవుతాయి. నెక్స్ట్, ఇండక్షన్ మిషన్ ఈజ్ ఏ ట్రాన్స్ఫార్మర్ విత్ రొటేటింగ్ షార్ట్ సర్క్యూట్ సెకండరీ. సో ఇండక్షన్ మిషన్ కూడా జస్ట్ లైక్ ట్రాన్స్ఫార్మర్ లాగే, కాకపోతే ఇందులో సెకండరీ షార్ట్ సర్క్యూట్ చేస్తాము, అది రొటేట్ అవుతుంటుంది. ఎందుకంటే రోటర్ మీద వైండింగ్ ప్లేస్ చేస్తాం కాబట్టి అది రొటేషన్లో ఉంటుంది. అలాగే ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఇన్ ఇండక్షన్ మిషన్ ద మ్యాగ్నటైజింగ్ కరెంట్, మీకు ఆల్రెడీ చెప్పాను నో లోడ్ కరెంట్ ఉంటుంది చూసారా. నో లోడ్ కరెంటు రెండు విధాలుగా డివైడ్ అవుతుంది, ఒకటేమో వాట్ఫుల్ కరెంటు, ఒకటి మ్యాగ్నటైజింగ్ కరెంటు. సో మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ క్రియేట్ అవడానికి కరెంట్ కావాల్సిన కరెంటు మ్యాగ్నటైజింగ్ కరెంటు. అది ట్రాన్స్ఫార్మర్లో ఎంత ఉంటుందని చెప్పాను, 2-3% ఉంటుందని చెప్పాను. అదే ఇండక్షన్ మిషన్కి వచ్చేసరికి 30-50% ఉంటుంది. ఎందుకు ఇంత ఎక్కువ ఉంటుందంటే, ఇక్కడ ఎయిర్ గ్యాప్ ఉంటుంది, స్టేటర్కి రోటర్కి మధ్యలో ఎయిర్ గ్యాప్ ఉంటుంది. సో ఈ ఎయిర్ గ్యాప్ వల్ల ఏమవుతుందంటే ఎక్కువ ఫ్లక్స్ క్రియేట్ చేయాలి. సో ఎక్కువ ఫ్లక్స్ క్రియేట్ చేయడానికి ఎక్కువ కరెంట్ డ్రా చేసుకుంటుంది. సో దానివల్ల ఏంటంటే దీని మ్యాగ్నటైజింగ్ కరెంటు చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. అలాగే సింక్రోనస్ స్పీడ్ ఫార్ములా ఏంటి, 120 F/P. ఇక్కడ స్లిప్ అనే టర్మ్ వస్తుంది, స్లిప్ అదేంటో చెప్తాను. ఇప్పుడు ఇది ఒక ఇండక్షన్ మోటార్ అనుకుందాం, ఆర్ 3 ఫేస్. ఇప్పుడు నేను చెప్పేదంతా కూడా 3 ఫేస్ ఓన్లీ, సింగిల్ ఫేస్ కాదు, 3 ఫేస్ ఇండక్షన్ మిషన్స్. RYB, RYB అన్నది ఆర్ ఫేస్, వై ఫేస్, బి ఫేస్, 3 ఫేస్ సప్లై ఇచ్చాను నేను దీనికి. దీంట్లో 3 వైండింగ్లు ఉంటాయి, ఆర్ ఫేస్ వైండింగ్, వై ఫేస్ వైండింగ్, బి ఫేస్ వైండింగ్. ఈ 3 వైండింగ్లు కూడా 120 డిగ్రీస్ డిస్ప్లేస్మెంట్లో ఉంటాయి. అంటే మూడు వైండింగ్స్కి మధ్య యాంగిల్ 120 డిగ్రీస్ ఉంటుంది. అలాగే మనం ఇచ్చే 3 ఫేస్ కరెంట్ RYB, ఆ మూడింటి మధ్య కూడా స్పేస్ వేరియేషన్ ఎంత ఉంటుంది, 120 డిగ్రీస్ ఉంటుంది. సో ఎప్పుడైతే 3 ఫేస్ సప్లై వైండింగ్ ఇచ్చామో మనం, ఆ 3 కరెంట్లు కూడా 120 డిగ్రీస్ ఫేస్ డిస్ప్లేస్మెంట్లో ఉండి, ఇక్కడ ఉన్న 3 వైండింగ్లు కూడా 120 డిగ్రీస్ అపార్ట్లో ఉంటే మెకానికల్గా, అక్కడ రిజల్టెంట్ మ్యాగ్నెటిక్ వేవ్ ఒక వేవ్ ఫామ్ జనరేట్ అవుద్ది. ఈ మూడింటి నుంచి ఒక రిజల్టెంట్ మ్యాగ్నెటిక్ వేవ్ ఫామ్ జనరేట్ అవుద్ది. ఆ వేవ్ ఫామ్ ఏంటంటే 120 F/P స్పీడ్తో రొటేట్ అవుతుంది అనమాట, దాన్నే రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటారు. ఆ ఫీల్డ్ రిజల్టెంట్ ఫీల్డ్. ఎప్పుడైతే 3 ఫేస్ సప్లై ఆ 3 ఫేస్ వైండింగ్ 120 డిగ్రీస్ మెకానికల్గా డిఫరెన్స్ ఉంటుంది, అంటే ఒకటి ఇలా ఉంటే ఒక వైండింగ్ ఇలా ఉంటుంది, వైండింగ్ ఇలా ఉంటుంది, మధ్య 120 డిగ్రీస్ ఉంటుంది. అది ఫిజికల్గా ఫేస్ డిస్ప్లేస్ ఫిజికల్గా వాటి మధ్య డిస్టెన్స్ కూడా 120 డిగ్రీస్ ఉంటుంది అనమాట. అదే ట్రాన్స్ఫార్మర్కి వచ్చేసరికి ఇచ్చే ఇన్పుట్ కరెంట్లో మనకి ఫేస్ డిఫరెన్స్ ఉంటుంది, కానీ వైండింగ్ మెకానికల్గా డిస్ప్లేస్మెంట్ అయ్యి ఉండదు, వైండింగ్ ఒకదాని మీద ఒకటే ప్లేస్ చేస్తాం. సో దానివల్ల ఏంటంటే అక్కడ మనకి రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జనరేట్ అవ్వదు ట్రాన్స్ఫార్మర్లో. అయితే ఇండక్షన్ మిషన్కి వచ్చేసరికి 3 కూడా మెకానికల్గా 120 డిగ్రీస్ ఫిజికల్గా డిస్ప్లేస్ చేస్తాం కాబట్టి మనకి ఒక రిజల్టెంట్ ఫీల్డ్ క్రియేట్ అవుతుంది. ఆ ఫీల్డ్నే మనం రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటారు. ఇక్కడ ఏమవుతుందంటే, ఈ రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎయిర్ గ్యాప్ను క్రాస్ చేసుకుని, ఇది రోటర్, ఈ రోటర్లో మనకి కండక్టర్స్ ఉంటాయి, ఎయిర్ గ్యాప్ను క్రాస్ చేసుకుని ఈ కండక్టర్స్ని కట్ చేస్తుంది. ఎప్పుడైతే ఈ ఎయిర్ గ్యాప్ క్రాస్ చేసుకుని కండక్టర్ని ఫ్లక్స్ కట్ చేసిందో, ఇందులో ఏమవుతుంది, EMF అనేది ఇండ్యూస్ అవుతుంది. అలాగే నేను మీకు చెప్పాను సెకండరీ ఈ రోటార్ తాలూకు వైండింగ్ షార్ట్ చేస్తాం, ఎప్పుడైతే షార్ట్ అయితే కరెంట్ ఫ్లో అవుతుంది. సో అకార్డింగ్ టు లెన్స్లో ఏమవుతుంది, ఈ కరెంటు కాజ్ని అపోజ్ చేయాలి, అంతే కదా. అయితే ఈ కరెంటు కాజ్ ఏంటి, ఈ రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఫర్ ఎగ్జాంపుల్ రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ 1500 RPMతో తిరుగుతుంది అనుకుందాం, ఈ స్పీడ్ని తగ్గించాలంటే ఏం చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ రోటర్ రొటేషన్లో లేదు, లేకపోతే దాని స్పీడ్ ఎంత ఉంటుంది, 0 ఉంటుంది. అప్పుడు రెండింటి మధ్య డిఫరెన్స్ అంత 1500. సో ఇప్పుడు ఏం చేయాలంటే, ఈ రోటర్ ఏం చేస్తుంది అంటే ఈ 1500 స్పీడ్ తగ్గించడానికి తిరుగుతుంది అనమాట. సో అకార్డింగ్ టు లెన్స్ లో ఏంటంటే, ఈ కాజ్ను అపోజ్ చేయడానికి రోటర్ కూడా రొటేట్ అవుతుంది. ఎలాగా, ఈ రిజల్టెంట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏ డైరెక్షన్లో అయితే తిరుగుతుందో ఆ డైరెక్షన్లోనే రోటర్ కూడా తిరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 100 స్పీడ్ అందుకుంది అనుకున్నాం, ఒకవేళ రోటర్ 100 స్పీడ్ తిరుగుతుంటే
మధ్య స్పీడ్ డిఫరెన్స్ ఎంత 1400. ఇది ఎలాగేటంటే ఈ డిఫరెన్స్ తగ్గించుకుంటూ తగ్గించుకుంటూ ఈ స్పీడ్ ని రీచ్ అవ్వడానికి రోటారు తిరుగుతూ ఉంటుంది అనమాట. మ్యాక్సిమం 1450-1460 వరకు అందుకుంటుంది నోలోడ్లో. 1450 అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, అంటే మధ్యలో ఇంకా గ్యాప్ 50 ఉంది, ఆ గ్యాప్ నే స్లిప్ అంటారనమాట. ఇన్ కేసు ఈ రోటారు ఈ స్పీడ్ అందుకుంది అనుకోండి, అంటే రోటర్ కూడా 1500 స్పీడ్ తిరిగేస్తుంది అనుకోండి, ఈ రెండింటి మధ్య రిలేటివ్ స్పీడ్ ఎంత? జీరో. సో ఎప్పుడైతే రిలేటివ్ స్పీడ్ జీరో అయిపోయిందో ఇక్కడ మళ్ళీ ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుంది. ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవ్వాలంటే కంపల్సరిగా రెండింటి మధ్య రిలేటివ్ మోషన్ ఉండాలి. సో ఆ రిలేటివ్ మోషన్ ఉండాలి కాబట్టి అది 1500 వరకు తిరిగిందంటే ఆగిపోద్ది. ఒక 1500 అందుకోలేదనుకోండి, వెనక ఆ బ్యాక్ లోనే తిరుగుతూ ఉంటుంది అనమాట. సో ఈ రెండింటి మధ్య గ్యాప్ అని చూసారా, ఫర్ ఎగ్జాంపుల్ ఇది 1500 తిరుగుతుంది అనుకుందాం, ఇది 1460 వరకు వెళ్ళింది, మధ్యలో గ్యాప్ 40 ఉంది కదా, దీన్నే స్లిప్ స్పీడ్ అంటారు. ఆ స్లిప్ ఫార్ములా ఏంటంటే ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఎస్ మైనస్ ఎన్ఆర్ బై ఎన్ఎస్. అప్పుడు ఎన్ఎస్ అంటే స్టేటర్ స్పీడ్, స్టేటర్ స్పీడ్ అంటే ఇక్కడ స్టేటర్ తిరగదు, స్టేటర్ తాలూకు రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనమాట. ఎన్ఆర్ అంటే రోటార్ స్పీడ్. అలాగే ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇది స్టేటర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ సింక్రో స్పీడ్ తిరుగుతుంది, రోటార్ స్పీడ్ ఏమో ఆ స్పీడ్ కన్నా కొద్దిగా వెనకాల ఉంది. రోటార్కు ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది కదా, అది కూడా సేమ్ ఆ రోటార్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా స్టేటర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లాగే సింక్రోనస్ స్పీడ్తో తిరుగుతుంది. ఇక్కడ జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి, స్టేటార్ తాలూకా ఫీల్డ్ సింక్రోనస్ స్పీడ్తో తిరుగుతుంది, రోటార్ ఫీల్డ్ సింక్రోనస్ స్పీడ్తో తిరుగుతుంది, రోటార్ వంటికి సింక్రోనస్ స్పీడ్తో తిరగదు. రోటారు వేరు, రోటార్ ఫీల్డ్ స్పీడ్ వేరు. ఇది మటు చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఎగ్జామ్లో క్వశ్చన్ ఎలాగ అడుగుతాడు, ఒక ఇండక్షన్ మిషన్ ఉంది స్టేటార్ ఫీల్డ్ 1500 ఆర్పిఎం తిరుగుతుంది, రోటార్ ఫీల్డ్ ఎంత ఆర్పిఎం తిరుగుతుంది అంటాడు. మీరు గబ్బుకి ఏం చేస్తారంటే ఆప్షన్లోని 1450 అలాగే ఇస్తాడు. అయితే స్టేటర్ ఫీల్డ్ రోటార్ ఫీల్డ్ ఇప్పుడు కూడా ఒకటే స్పీడ్తో తిరుగుతాయి, రోటార్ మటుకు కొద్దిగా తక్కువ స్పీడ్తో తిరుగుతుంది, ఆ తక్కువ స్పీడ్ని మనం స్లిప్ అంటారనమాట. ఎస్ అంటే ఎన్ఎస్ మైనస్ ఎన్ఆర్ బై ఎన్ఎస్. ఇక్కడ ఎన్ఎస్ అంటే 120 ఎఫ్ బై పి, ఎఫ్ అంటే ఫ్రీక్వెన్సీ, పి అంటే నెంబర్ ఆఫ్ పోల్స్. అలాగే ఎన్ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఎస్ ఇంటూ 1 మైనస్ ఎస్. సో ఏం డౌట్లు ఉంటే మటుకు కామెంట్ సెక్షన్లో పెట్టండి, ఇది కొద్దిగా కన్ఫ్యూజింగ్ ఉంటుంది. నెక్స్ట్ ఇండక్షన్ మిషన్ జస్ట్ సిమిలర్ టు డిసి సెంటర్ మోటార్ అనమాట. ఇది ఎగ్జామ్లో చాలాసార్లు అడిగాడు, ఇండక్షన్ మిషన్ దేంతో కంపేర్ చేయొచ్చు, దేంతో అంటే డిసి సెంటర్ మోటార్తో కంపేర్ చేయొచ్చు. డిసి సెంటర్ మోటార్ ఎలాగైతే కాన్స్టెంట్ స్పీడ్, ఇండక్షన్ మోటార్ కూడా ఇంచుమించు కాన్స్టెంట్ స్పీడ్. ఈ రెండింటి మధ్య క్యారెక్టరిస్టిక్స్ మ్యాక్సిమం కామన్ గా ఉంటాయి. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఇండక్షన్ మిషన్స్ అంటే రెండు టైపులు ఉన్నాయి బేస్డ్ ఆన్. సో నెక్స్ట్ ఇండక్షన్ మిషన్ బేస్డ్ ఆన్ రోటర్ టూ టైప్స్ ఉంటాయి, ఒకటి వౌండ్ రోటర్, ఒకటి కేజ్ రోటర్. ఇక్కడ వౌండ్ రోటర్ అంటే రోటర్లో డైరెక్ట్గా మనం వైండింగ్ అనేది ప్లేస్ చేస్తాం. లేదా కేజ్ రోటర్ అంటే పర్మనెంట్గా మనం బార్స్ అల్యూమినియం కానీ కాపర్ కానీ బార్స్ తీసుకుని పర్మనెంట్గా ఫిక్స్ చేస్తాం అనమాట. ఇంకేది మనకి మామూలుగా వైండింగ్ లాగా తీసి పెట్టడానికి అవ్వదు, ఒకసారి ఫిక్స్ చేస్తే అది పర్మనెంట్. నెక్స్ట్ కేజ్ అంటే స్క్విరిల్ కేజ్ అనమాట. మనం స్క్విరిల్ చూసామంటే ఉడత చూసామంటే ఉడత మీద ఎలా ఉంటాయో, చారలు ఎలా ఉంటాయో అలా ఉంటే చూడడానికి, అందుకే దాన్ని స్క్విరిల్ గేజ్ ఆర్ కేజ్ టైప్ రోటర్ అంటారు. ఫస్ట్ స్క్విరిల్ గేజ్ చూద్దాం. స్క్విరిల్ గేజ్లో ఏంటంటే రోటర్ కోర్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ సిలికాన్ స్టీల్, సిలికాన్ స్టీల్తో తయారు చేస్తారు. అలాగే రోటర్ బార్స్, ఈ చెప్పాను చూసారు బార్స్, రోటర్ బార్స్ ఈజర్ మేడ్ అప్ ఆఫ్ కాపర్ ఆర్ అల్యూమినియం, అల్యూమినియంతోనో తయారు చేస్తారు, కాపర్తోనో తయారు చేస్తారు. అలాగే స్లాట్స్ మీకు చెప్పాను త్రీ టైప్స్, ఆ త్రీ టైప్స్లో ఏంటి, ఒకటి క్లోజ్డ్, ఒకటి సెమీ క్లోజ్డ్, ఒకటి ఓపెన్ టైప్. అయితే ఇందులో ఏంటంటే ఇండక్షన్ మోటార్కి వచ్చేసరికి సెమీ క్లోజ్డ్ టైప్ స్లాట్స్ యూజ్ చేస్తారు అనమాట, అదే డీసీ మిషన్ అయితే ఓపెన్ టైప్ వాడతారు. ఓకే నెక్స్ట్ రోటర్ ఫ్రీక్వెన్సీ ఎంత ఉంటుంది అంటే 2-3 Hz ఉంటుంది, ఎందుకంటే రోటర్ స్పీడ్ స్టేటర్ స్పీడ్ కంటే తగ్గుతుంది కదా, డిఫరెన్స్ ఎంత, స్లిప్ స్పీడ్ డిఫరెన్స్ ఉంటుంది. సో ఆ స్లిప్ ఇంటూ ఫ్రీక్వెన్సీ రోటర్ ఫ్రీక్వెన్సీ. ఎఫ్ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే రోటర్ ఫ్రీక్వెన్సీ ఎఫ్ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ ఇంటూ మెయిన్ స్టేటర్ ఫ్రీక్వెన్సీ, ఇది 50 Hz ఉంటుంది. సో స్లిప్ ఎంత అయితే అంత, స్లిప్ ఫార్ములా ఏంటి, ఎన్ఎస్ మైనస్ ఎన్ఆర్ బై ఎన్ఎస్. సో రోటర్ ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్ టు స్లిప్ ఇంటూ స్టేటర్ ఫ్రీక్వెన్సీ అనమాట. సో ఎప్పుడైతే తక్కువ ఫ్రీక్వెన్సీ ఉందో, ఫ్రీక్వెన్సీ తక్కువ ఉంటే మనకి ఆటోమేటిక్ ఐరన్ లాసెస్ అనేది తగ్గిపోతాయి.
సో దానికోసం రోటర్ ఫ్రీక్వెన్సీ తక్కువ ఉంటుంది, ఐరన్ లాసెస్ తక్కువ ఉంటాయి కాబట్టి లామినేషన్ చేయవలసి ఉందన్నమాట. నెక్స్ట్ రోటర్ స్లాట్స్ స్క్విరిల్ కేజ్ వచ్చేసరికి ఇలా స్ట్రైట్ గా ఉండవు, కొద్దిగా ఇన్క్లినేషన్ ఇస్తారు, కొద్దిగా ఇలా బెండ్ చేసి పెడతారు. దేనికోసం అంటే ఫ్లక్స్ డిస్ట్రిబ్యూషన్ యూనిఫామ్ గా ఉండడం కోసం. నెక్స్ట్ ఆపరేషన్ సైలెంట్, అంటే నాయిస్ రాకుండా సైలెంట్ గా ఆపరేషన్ అవడం కోసం. నెక్స్ట్ హార్మోనిక్స్, సో ఎప్పుడైతే స్క్యూయింగ్ చేసామో ఈ మూడు తగ్గుతాయి అన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్, స్క్యూయింగ్ ఎందుకు చేస్తామంటే హార్మోనిక్స్ తగ్గుతాయి, ఆపరేషన్ సైలెంట్ గా ఉంటుంది, నెక్స్ట్ ఫ్లక్స్ డిస్ట్రిబ్యూషన్ యూనిఫామ్ గా ఉంటుంది అన్నమాట. ఇందులో మెయిన్ మోటార్కి వచ్చేసరికి రెండు ఇంపార్టెంట్ టర్మ్స్ ఉన్నాయి, కాగింగ్ క్రాలింగ్. క్రాలింగ్ ఆర్ మ్యాగ్నెటిక్ లాకింగ్. ఇది ఏంటంటే ఇఫ్ నెంబర్ ఆఫ్ రోటర్ స్లాట్స్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ స్టేటర్ స్లాట్స్, అంటే రోటార్ తాలూకా స్లాట్స్ స్టేటర్ తాలూకా స్లాట్స్ ఈక్వల్ గా ఉంటే మిషన్ స్టార్ట్ అవ్వదు, సో దాన్నే కాగింగ్ అంటారు. దాన్ని మనం ఎలాగ ఓవర్కమ్ చేయొచ్చు అంటే రెండు ఈక్వల్ చేయకుండా ఉంటే సరిపోద్ది, ప్రైమ్ నెంబర్ ఉండాలి. ఇది 15 ఉంది అనుకోండి, 17 అంటే రెండు మధ్య ప్రైమ్ నెంబర్స్ పెడతాం. సో ఇట్ కెన్ బి ఓవర్కమ్ బై మేకింగ్ నెంబర్ ఆఫ్ రోటర్ స్లాట్స్ నాట్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ స్టేటర్ స్లాట్స్ అనమాట. అలాగే క్రాలింగ్, కాగింగ్ అంటే మ్యాగ్నెటిక్ లాకింగ్, క్రాలింగ్ అంటే రోటర్ ఏం చేస్తుందంటే 1/7 ఆఫ్ సింక్రోనస్ స్పీడ్ దగ్గర తిరుగుతుంటుంది అనమాట. సో దాన్నే క్రాలింగ్ అంటారు. ఎగ్జామ్లో దీని గురించి డెప్త్గా ఏమన్నాడు, కాగింగ్ అంటే ఏంటంటే మ్యాగ్నెటిక్ లాకింగ్, క్రాలింగ్ అంటే ఏంటంటే రోటర్ రన్స్ ఎట్ 1/7 ఆఫ్ సింక్రోనస్ స్పీడ్ అనమాట. నెక్స్ట్ అది కేజ్, కేజ్ వరకు చెప్పాను మీకు. కేజ్ కేజ్ టైపులు ఏంటంటే, అలాగే రోటర్ షార్ట్ సర్క్యూట్ చేయాలి కదా, అవి ఏంటి బార్స్ రూపంలో ఉంటాయి, బార్స్ మనం షార్ట్ సర్క్యూట్ చేయాలంటే అవ్వదు. అప్పుడు ఏం చేస్తున్నట్టు ఎండ్ రింగ్స్ ఉంటాయి, రింగ్, ఆ రింగ్ ఏం చేస్తుంది అంటే మొత్తం రోటర్ బార్స్ అన్నింటినీ షార్ట్ సర్క్యూట్ చేస్తుంది అనమాట. ఎందుకంటే దాంట్లో ఫిజికల్గా ఎటువంటి వైండింగ్ ఉండదు. స్క్విరిల్ కేజ్లో ఏంటంటే రింగ్స్, రింగ్ పెట్టేసి మనం దాన్ని పర్మనెంట్గా షార్ట్ చేస్తాం. నెక్స్ట్ వౌండ్ రోటర్, వౌండ్ రోటర్ అంటే ఫిజికల్గా వైండింగ్ ప్లేస్ చేస్తారు, దాన్నే వౌండ్ రోటర్ అంటారు, వైండింగ్ వౌండ్ చేస్తాం. సో ద రోటర్ వైండింగ్ మస్ట్ బి డిస్ట్రిబ్యూటెడ్, అంటే వైండింగ్ ఏం చేస్తారంటే అన్ని స్లాట్స్లోని డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అలాగే షార్ట్ పిచ్చర్, షార్ట్ పిచ్చర్ అంటే ఏం కాదండి, యాక్చువల్ లెక్క ప్రకారం ఒకటో స్లాట్ నుంచి ఆరో స్లాట్ వరకు వెళ్ళాలనుకోండి, దాన్ని ఏం చేస్తారంటే ఆరు వరకు వెళ్ళకుండా ఐదో స్లాట్తో ఎండ్ చేస్తారు, ఒక పిచ్ ఒక స్లాట్ని తగ్గిస్తారు. తగ్గించిన వాళ్ళు ఏంటంటే మనకు కొన్ని హార్మోనిక్స్ అనేవి తగ్గిపోతాయి అనమాట. అలాగే రోటార్ వైండింగ్ మస్ట్ బి ప్రొవైడెడ్ విత్ సేమ్ నెంబర్ ఆఫ్ పోల్స్ దట్ ఆఫ్ స్టార్టర్. ఇందులోకి వచ్చేసరికి రోటర్లో ఉన్న నెంబర్ ఆఫ్ పోల్స్ ఈజ్ ఈక్వల్ టు స్టార్టర్లో ఉన్న నెంబర్ ఆఫ్ పోల్స్ లాగా మనం డిజైన్ చేయాలి. ఎందుకంటే ఇన్ కేసు మనం స్టార్టర్ పోల్స్ మార్చామనుకోండి, అప్పుడు రోటర్ పోల్స్ మార్చాలంటే అవ్వదు, మళ్ళీ మిషన్ అంతా ఓపెన్ చేసి దాని వైండింగ్ స్ట్రక్చర్ మొత్తం మార్చాలి. అదే స్క్విరిల్ కేజ్ తీసుకున్నారనుకోండి, స్టార్టర్లో ఎన్ని పోల్స్ ఉన్నాయి, రోటర్లో ఆటోమేటిక్గా అన్ని పోల్స్ అనేవి డెవలప్ అయిపోతాయి, అవి మనం సెపరేట్గా ఏమీ కూడా మార్చవలసిన వద్దు అనమాట. అది స్క్విరిల్ కేజ్లో అవుద్ది. అదే స్లిప్ రింగ్లో, దీన్ని వౌండ్ రోటర్ని స్లిప్ రింగ్ అని కూడా అంటారు, ఎందుకంటే దీనికి స్లిప్ రింగ్స్ ప్లేస్ చేస్తాము, ఆ స్లిప్ రింగ్స్ ఎందుకని చెప్తాను మీకు. సో ఈ వౌండ్ రోటర్కి వచ్చేసరికి రోటర్ వైండింగ్ మస్ట్ బి ప్రొవైడెడ్ విత్ సేమ్ నెంబర్ ఆఫ్ పోల్స్ దట్ ఆఫ్ స్టార్టర్. స్టార్టర్ ఎన్ని పోల్స్ ఉన్నాయో రోటర్లో కూడా అన్ని పోల్స్ మనం ప్రొవైడ్ చేయాలి. ఇక్కడ చూడండి, ఇది రోటర్ వైండింగ్ స్టార్ టైప్ వైండింగ్ ఉంటుంది, రోటర్ వైండింగ్ ఖచ్చితంగా స్టార్ టైప్ వైండింగ్ ఉంటుంది, స్టార్టర్ డెల్టా కానీ స్టార్ కానీ ఏదైనా ఉండొచ్చు. సో ఈ స్టార్ టైప్ వైండింగ్ ఏం చేస్తారంటే మనం షార్ట్ చేయాలి కదా వైండింగ్ తాలూకా రోటర్ వైండింగ్ని, ఈ షార్ట్ చేసినప్పుడు త్రూ రెసిస్టర్ ద్వారా, చూడండి ఇలా ఉంది కదా ఈ వైండింగ్ ఇలాగొచ్చి ఇలా అలాగే ఈ వైండింగ్ అంటే త్రూ రెసిస్టర్ ద్వారా మనం షార్ట్ చేస్తాం. ఎందుకంటే స్టార్టింగ్ రెసిస్టెన్స్ వాల్యూ హైలే పెడతాం, ఎందుకంటే మనకి ఇక్కడ సేమ్ డీసీ మిషన్ లాగే ఇండక్షన్ మిషన్ కూడా స్టార్టింగ్లో హెవీ కరెంట్ డ్రా చేస్తుంది. సో ఇప్పుడైతే ఇక్కడ రోటర్ హై రెసిస్టెన్స్లో పెట్టామో మనం కరెంట్ అనేది కంట్రోల్ అవుతుంది అనమాట. సో వీటికి కూడా స్టార్టర్స్ యూజ్ చేస్తారు, కానీ ఇందులోనే వౌండ్ రోటర్కి వచ్చేసరికి మన రోటర్ రెసిస్టెన్స్ కనెక్ట్ చేసుకునే ప్రొవిజన్ ఉంది కాబట్టి వౌండ్ రోటర్కి ఎటువంటి స్టార్టింగ్ మెథడ్స్ ఉండవు, డైరెక్ట్గా ఈ రోటార్ రెసిస్టెన్స్ మెథడ్ ద్వారా స్టార్ట్ చేయొచ్చు. అదే కేజ్ అంటే స్క్విరిల్ కేజ్ తీసుకున్నారనుకోండి, ఉన్న స్టార్టింగ్ మెథడ్స్ అన్ని స్క్విరిల్ కేజ్కి యూజ్ చేస్తాం, వౌండ్ రోటర్కి స్టార్టింగ్ మెథడ్స్ అంటే ఎక్స్టర్నల్గా ఏం అవసరం లేదు. ఆ మోటార్లోనే మనకి రోటార్కి ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ కనెక్ట్ చేసుకుని ఈ రెసిస్టెన్స్ వేరీ, ఇప్పుడు రెసిస్టెన్స్ ఇక్కడ ఉందంటే మొత్తం కరెంట్ ఇలా ఫ్లో అవుతుంది, ఇలా వస్తుంది అంటే ఈ రెసిస్టెన్స్ మొత్తం ట్రావెల్ చేసుకుని వస్తుంది. సో కరెంట్ లోడ్ రోటర్ స్పీడ్ పెరిగి కొలిది, అదే ఈ రెసిస్టెన్స్ మనం ఏం చేస్తామంటే స్టార్టింగ్ హైలే పెడతాం, నెమ్మదికి ఇలా తగ్గించుకొచ్చి మూడు ఇక్కడ యాడ్ చేసేస్తాం అనమాట, అంటే మూడు డైరెక్ట్గా షార్ట్ అయిపోతాయి.
అప్పటికి మోటార్ నార్మల్ స్పీడ్కి వచ్చేస్తుంది, కరెంటు కూడా తగ్గిపోద్ది అనమాట. ఈ షార్ట్ చేయడానికి మనం ఇక్కడ స్లిప్ రింగ్స్ యూజ్ చేస్తాం. ఈ స్లిప్ రింగ్స్ యూజ్ చేసుకుని మనం రోటార్ని ఇలా కనెక్ట్ చేస్తాం అనమాట. ఇది వౌండ్ రోటర్కి వచ్చేసరికి. నెక్స్ట్, అలాగే రోటర్ అయిపోయింది, ఇప్పుడు స్టేటర్. రోటార్ టూ టైప్స్ చెప్పాను. టూ టైప్స్ ఏమున్నాయి మనకి, కేజ్ రోటరు అలాగే వౌండ్ రోటరు. వౌండ్ రోటర్ వచ్చేసరికి రోటర్ రెసిస్టెన్స్ కనెక్ట్ చేసుకుని దాన్ని స్టార్టింగ్ టైంలో రెసిస్టెన్స్ హైలో పెట్టుకుని తగ్గించుకుంటూ వెళ్తాం. అదే కేజ్ రోటర్కి వచ్చేసరికి అటు ఇటువంటి రెసిస్టెన్స్ మనం కనెక్ట్ చేయలేము, దానికి స్టార్టింగ్ మెథడ్స్ ఉంటాయి. స్టార్టర్కి ఒక దాని స్టార్టర్ తీసుకెళ్లి స్టార్టర్ కనెక్ట్ చేసుకుని మనం ఆన్ చేసుకుంటాం. స్టార్టర్ వచ్చేసరికి సేమ్ డీసీ మెషిన్ లాగా మ్యాగ్నెటిక్ యోక్ ఉంటుంది, మేడ్ విత్ క్యాస్ట్ ఐరన్. అలాగే స్టార్టర్ కోర్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ సిలికాన్ స్టీల్, క్యాస్ట్ ఐరన్ కానీ సిలికాన్ స్టీల్ కానీ. ఇక్కడ మీరు చూడండి, హోమో పోలార్, హెట్రో పోలార్ అని చెప్పి రెండు రకాలు ఉంటాయి. హోమో పోలార్ అంటే ఇండక్షన్ మిషన్స్ లోని, ఇండక్షన్ మిషన్ లో మనకు పోల్ అనేది కనబడదు, ఆటోమేటిక్ గా క్రియేట్ అవుతుంది, కనబడదు. అదే మనం డీసీ మిషన్ కి వచ్చేసరికి హెట్రో పోల్స్ అంటే ఫిజికల్ గా ఉంటాయి. హెట్రో పోల్స్ అంటే ఫిజికల్ గా పోల్స్ అనేవి ఉంటాయి, మనకు కనిపిస్తాయి, దాన్ని హెట్రో పోల్స్ అంటారు. అదే హోమో పోలార్ అంటే మనకు పోల్స్ కనబడవు. ఇండక్షన్ మిషన్ లో మీరు ఓపెన్ చేసి చూడండి, ఎక్కడ పోల్స్ కనబడవు. అదే డీసీ మిషన్ లో అయితే ప్రొజెక్ట్ అయి ఉంటాయి పోల్స్, ఇలాగా ఇదొక పోలు, ఇదొక పోలు, అలాగే ఇదొక పోలు, ఇదొక పోలు అంటే ఫిజికల్ గా మనకి కనిపిస్తాయి ఇలాగ నాలుగు. అక్కడ ఇది కనబడదు, ఇండక్షన్ మిషన్ లో ఏది కనబడదు. నెక్స్ట్ స్లాట్స్. స్లాట్స్ మూడు టైప్లు, ఓపెన్, సెమీ క్లోజ్డ్, కంప్లీట్లీ క్లోజ్డ్. ఇండక్షన్ మిషన్ లో మనం సెమీ క్లోజ్డ్ యూజ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ స్టార్టింగ్ మెథడ్స్. స్టార్టింగ్ మెథడ్స్ 5 HP కన్నా తక్కువ ఉందనుకోండి పెద్దగా అవసరం లేదు, డైరెక్ట్ గా డివైల్తో స్టార్ట్ చేసుకోవచ్చు. అదే 5 HP కన్నా ఎక్కువ ఉందనుకోండి కంపల్సరీ స్టార్టింగ్ మెథడ్ కావాలి. అలాగే మనకి స్టార్ట్ అవడానికి టార్క్ కావాలి, స్టార్టింగ్ టార్క్ కావాలి, అది ఫుల్ లోడ్ టార్క్, రెండు టార్కులు ఉంటాయి. దాని రిలేషన్ మీకు మీకు ఇన్ఫర్మేషన్ ఏంటంటే డిరైవ్ చేయాల్సి వద్దు, డైరెక్ట్ గా గుర్తుపెట్టుకోండి. స్టార్టింగ్ టార్క్ బై ఫుల్ లోడ్ టార్క్ ఈజ్ ఈక్వల్ టు స్టార్టింగ్ కరెంట్ బై ఫుల్ లోడ్ కరెంట్ హోల్ స్క్వేర్ ఇంటూ స్లిప్ ఎట్ ఫుల్ లోడ్ అనమాట. స్లిప్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, స్లిప్ అంటే ఏంటి, ఎన్ఎస్ మైనస్ ఎన్ఆర్ బై ఎన్ఎస్ అనమాట, ఇది స్లిప్ అంటే. అది డిఓఎల్ అంటే మనం డైరెక్ట్ ఆన్లైన్ స్టార్ట్ చేసాం అనుకోండి, స్టార్టింగ్ కరెంట్ చాలా ఎక్కువ తీసుకుంటుంది అనమాట. స్టార్టింగ్ కరెంట్ అంటే ఇచ్చి షార్ట్ సర్క్యూట్ కరెంట్ కింద లెక్క. అలాగే మనకి ఎక్స్టర్నల్ మెథడ్స్ యూజ్ చేస్తాం స్టార్టింగ్కి. దీనికి ఓన్లీ SQIM అంటే స్క్విరిల్ కేజ్ ఇండక్షన్ మోటార్కి ఎక్స్టర్నల్ మెథడ్స్ అనేవి ఉంటాయి. మనకి వౌండ్ రోటర్కి ఏంటంటే ఆల్రెడీ రోటర్ రెసిస్టెన్స్ ఉంటుంది కాబట్టి దానికి ఎటువంటి ఎక్స్టర్నల్ మెథడ్స్ ఉండవు. మెథడ్స్లో ఫస్ట్ సిరీస్ రియాక్టర్ మెథడ్ ఆర్ రియసిస్టర్ మెథడ్, రెండోది ఆటో ట్రాన్స్ఫార్మర్ మెథడ్, మూడోది స్టార్ డెల్టా స్టార్టింగ్ మెథడ్. సిరీస్ రియాక్టర్లు అంటే ఏం చేస్తారంటే సిరీస్లో ఒక రియాక్టర్ కనెక్ట్ చేసి స్టార్ట్ చేస్తాం. అది స్టార్టింగ్ బై ఫుల్ లోడ్ టార్క్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఎక్స్ అంటే సిరీస్ వైండింగ్ ఇలా ఉంటుంది కదా, ఎక్కడ ఏ వాల్యూ జరిగితే మనం ట్యాపింగ్ తీసుకున్నాం దాన్ని ఎక్స్ అంటారు అనమాట. దీని ఫార్ములా ఏంటి, టీఎస్టీ బై టీఎఫ్ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఐఎస్టీ బై ఐఎఫ్ అంటే స్టార్టింగ్ కరెంట్ బై ఫుల్ కరెంట్ ఓవర్ స్క్వేర్ ఇంటూ ఎస్ఎఫ్ అనమాట. అలాగే ఆటో ట్రాన్స్ఫార్మర్, ఆటో ట్రాన్స్ఫార్మర్తో కూడా మనం ఒక ఇండక్షన్ మెషిన్ స్టార్ట్ చేయొచ్చు. అయితే మరీ లో రేటింగ్ ఇండక్షన్ మెషిన్ అనుకోండి, ఇండక్షన్ మెషిన్ కన్నా ఆటో ట్రాన్స్ఫార్మర్ రేట్ ఎక్కువైపోతుంది. సో దానివల్ల ఏంటంటే హై రేటింగ్ ట్రాన్స్ఫార్మర్ ఇండక్షన్ మెషిన్స్కి మనం ఆటో ట్రాన్స్ఫార్మర్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ మీకు ఆటో ట్రాన్స్ఫార్మర్ ఒక టాపిక్ కవర్ చేయలేదు, నెక్స్ట్ ఒక చిన్న వీడియో చేసి అది కూడా కవర్ చేసేస్తాం. సో స్టార్టింగ్ టార్క్ బై ఫుల్ లోడ్ టార్క్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఐఎస్సీ బై ఐఎఫ్ హోల్ స్క్వేర్ ఇంటూ ఎస్ఎఫ్. ఇక్కడ ఐఎస్సీ అన్న ఐ స్టార్టింగ్ అన్న ఒకటే, షార్ట్ సర్క్యూట్ కరెంటే. ఇక్కడ ఎక్స్ అంటే ట్యాపింగ్, ఆటో ట్రాన్స్ఫార్మర్కి ఎక్కడ నుంచి ట్యాపింగ్ తీసుకున్నా అది ఎక్స్ అనమాట. నెక్స్ట్ మూడోది స్టార్ట్ డెల్టా స్టార్టింగ్ మెథడ్. స్టార్ డెల్టా స్టార్టింగ్ మెథడ్ ఎందుకంటే ఫస్ట్ స్టార్టర్ వైండింగ్ ఏం చేస్తారంటే స్టార్లో కనెక్ట్ చేస్తారు. స్టార్లో కనెక్ట్ చేయడం వల్ల ఏంటంటే కరెంట్ తగ్గిపోద్ది. సో మోటార్ సడన్ స్పీడ్ అందుకున్న తర్వాత 70-80% స్పీడ్ అందుకున్న తర్వాత డెల్టాలో కన్వర్ట్ చేసేస్తారు. ఇలా చేయడం వల్ల స్టార్టింగ్ టార్క్ బై ఫుల్ లోడ్ టార్క్ ఈజ్ ఈక్వల్ టు 1/3 ISC బై ఐఎఫ్ హోల్ స్క్వేర్ ఇంటూ ఎస్ఎఫ్ఎల్ అవుతుంది అనమాట. ఈ డెరివేషన్ అంతా మీకు అవసరం లేదు, జస్ట్ ఏ మెథడ్లో ఎలా యూజ్ చేస్తున్నారో తెలుసుకుంటే సరిపోతుంది. ఇది ఇక్కడతో మీకు స్టార్టింగ్ మెథడ్స్ కూడా అయిపోయినాయి. సో మాక్సిమం ఇండక్షన్ మిషన్స్లో ఎంతకన్నా ఎక్కువ ఏం అడగట్లేదు, మెయిన్ స్లిప్ మీద ప్రాబ్లమ్స్. మీకు ఏం చేస్తారంటే F ఈజ్ ఈక్వల్ టు 50 H ఇచ్చేస్తాడు, ఇవ్వకపోతే మీరు తీసుకోవచ్చు. సో P ఈజ్ ఈక్వల్ టు 4 poles అంటాడు, దీని సింక్రోనస్ స్పీడ్ ఎంత అంటాడు. ఎన్ఎస్ ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంటి, 120 × F/P, ఇదంతా వస్తుంది 1500 వస్తుంది అలాగనమాట. ఇప్పుడు ఒకసారి ఏం చేస్తారంటే స్పీడ్ ఇస్తాడు, స్లిప్ ఈజ్ ఈక్వల్ టు 2% ఎంత అంటాడు, అప్పుడు ఎన్ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత. ఆల్రెడీ చెప్పాను ఎన్ఆర్ ఈజ్ ఈక్వల్ టు
ఎన్ఎస్ ఇంటూ వన్ మైనస్ ఎస్. ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి రోటర్ స్పీడ్ అనేది ఫైండ్ అవుట్ చేస్తారు. మీకు ఒకవేళ ఆప్షన్స్ లోని ఇలాగ ఇవ్వచ్చు, 1500 స్పీడ్ ఇచ్చి ఆప్షన్స్ లో ఒకటి 1500 రోటర్ స్పీడ్, ఒకటి ఏమో 1400, ఒకటి 1550 అలా ఇచ్చారు అనుకోండి. ఈ ఎప్పుడు కూడా రోటర్ స్పీడ్ ఎప్పుడు కూడా స్టేటస్ స్పీడ్ కన్నా తక్కువే ఉంటుంది, కాబట్టి ఆప్షన్ మీకు తక్కువ ఉండదు మ్యాక్సిమం. దీనికన్నా ఎక్కువ ఉంటే అది ఆప్షన్ రైట్ అవ్వదు. సో ఇలా కూడా మీకు షార్ట్ లిస్ట్ చేసుకోవచ్చు. లేదంటే డైరెక్ట్ గా మీరు సింపుల్ సమ్ ఎస్ ప్లస్ లో అంతా 0.02 వేస్తారు, సాల్వ్ చేస్తే రోటర్ స్పీడ్ వచ్చేస్తుంది. ఒక్కొక్కసారి రోటర్ తాలూకు ఫ్రీక్వెన్సీ అడుగుతాడు ఎఫ్ఆర్. రోటర్ ఫ్రీక్వెన్సీ ఎఫ్ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్పాను, స్లిప్ ఇంటూ స్టేటర్ ఫ్రీక్వెన్సీ. స్లిప్ ఎంత, 2% ఇంటూ స్టేటర్ ఫ్రీక్వెన్సీ ఎంత, 50. అంటే 0.02 ఇంటూ 50 అంటే 1 Hz అనమాట. ఇలా కూడా మీరు చేసుకోవచ్చు. సో ఇక్కడతో మీకు ఇండక్షన్ మెషిన్ సరిపోయింది. మీకు ఏమైనా డౌట్లు ఉంటే కనుక మాకు కామెంట్లో పెట్టండి, మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. థ్యాంక్ యూ. శివరామరాజు సైనింగ్ అవుట్.